అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. అతి చనువు నీ ఆత్మాభిమానానికి హానికరం. శత్రువు వేసే బాణాలు తగిలినా ఓ వ్యక్తి నిద్రపోగలడేమో కాని మన అనుకున్న వాళ్ళు కుటిల బుద్ధితో వేసే బాణాలు తగిలిన వ్యక్తి మనసు గాయాలతో తూట్లు పడుతుంది. ఏ పనైనా నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటే ముందుగా నీకు ఉండాల్సింది ఓర్పు. ఎందుకంటే ఏదైనా నువ్వు సాధించాలి అంటే అందులో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగడానికి నీకు ఓర్పు అవసరం. నిన్నటి గురించి బాధపడకు, రేపటి గురించి భయపడకు. అన్ని తెలిసిన వారికి విజయ సోపానాలు చేరువైనట్లే. నువ్వు కోరుకున్న గమ్యం చేరే దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, కానీ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం వృధా పోదు, ఫలితం తప్పక లభిస్తుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా వారు గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే అధికం. ఎవరైతే ఎదుటి వారి నాశనం అవ్వాలి అని కోరుకుంటాడో అతనికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ కలిగి ఉండాలి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు, కానీ అది సంపాదించుకోవడానికి ఒక జీవితం సరిపోదు. మనం గెలవడం అంటే మనుషులను గెలవడం కాదు, మనసులను గెలవాలి. ముందుకెళ్లడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, మనతో కలుపుకుంటూ వెళ్లడమే అసలైన విజయం. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. గుడిసెలో ఉన్న బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుకుంటారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటారు. ప్రకృతి పక్షులకి ఆహారాన్ని సృష్టిస్తుంది, కానీ దాన్ని తీసుకెళ్లి వాటి గూళ్లకు చేర్చదు. కష్టపడి సంపాదించుకోవాల్సిందే, ఏది కూడా సులభంగా దొరకదు. అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపటబుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్కలాంటివాడు. ఎదిగినంత కాలం ఎదుగుతాడు, తరువాత పీకి అవతల పడేస్తారు. స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలోనైనా మన మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం.